హియర్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనం రోజు కూడా డిఫరెంట్ కలెక్షన్స్ చూస్తుంటాము. విఘ్నేశ్వర సిల్క్ 4 బ్రాంచెస్ లో కూడా హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ కి మనకి పట్టు కలెక్షన్స్, పెట్టుబడుల కలెక్షన్స్, రెగ్యులర్ వేర్ శారీస్, డిజైనర్ శారీస్, వర్క్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. మరి ఈ రోజు మనం చూస్తున్నాము కేటలాగ్ శారీస్ అన్ని చాలా స్పెషల్ గా ఉంటాయి, ముఖ్యంగా డిజైనర్ శారీస్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ డిజైనర్ శారీస్ ని చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్ చూస్తే కనుక మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, అది కూడా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. పిస్తాలో కొంచెం మెహందీ గ్రీన్ షేడ్ మిక్స్ అవుతే ఎలా ఉంటుందో ఆ కాంబినేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీని గమనిస్తే కనుక మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ షిఫాన్ అని చెప్పుకోవచ్చు. కొంచెం షైనీగా ఉంటుంది, మనకి ఫాలింగ్ ఉంటుంది. దీంట్లో స్పెషల్ ఇంకా మనకి స్మాల్ స్మాల్ చెక్స్ అనేది హైలైట్ చేశారు. కాంబినేషన్ శారీ థ్రెడ్ కలర్ తీసేసుకొని మనకి కాంబినేషన్స్ అనేది లైన్స్ అనేది హారిజంటల్ వర్టికల్ లైన్స్ ఇచ్చేసారు. అదంతా కూడా గ్రీన్ అని చెప్పుకోవచ్చు. సో శారీ అంతా కూడా స్మాల్ స్మాల్ చెక్స్, శారీ ఎండింగ్ వరకు ఇదే చెక్స్ తో రన్ అవుతూ వస్తుంది. సో దెన్ ఈ శారీలో స్పెషాలిటీ కనుక మనం చూస్తే కనుక మనకి ఒక మిర్రర్ వర్క్ లేస్ అనేది పేస్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సైడ్స్ గమనిస్తే కనుక ఒక మిర్రర్ స్టోన్స్ గల లేస్ అనేది పేస్ట్ చేశారు. ఈ లేస్ కూడా చూస్తే 3 రోస్ ఉంటుంది, గోల్డెన్ అవుట్లైన్ ఇచ్చేసి ఒక స్మాల్ స్టోన్ అనేది ఉంటుంది. సో 3 సైడ్స్ కూడా ఈ డిజైనింగ్ ఈ లేస్ అనేది కంటిన్యూగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి అడిషనల్ గా మనకి ఏం చేశారంటే ఒక ప్యాచ్ అనేది కూడా చూసారా, మనకి కుచ్చుల్లో వచ్చేటట్టుగా ఫ్రిల్స్ వచ్చే విధంగా అది కూడా ఫ్యాన్సీ ప్యాచ్ అనేది ఇచ్చేసారు. అంతా కూడా కుచ్చుల్లో వచ్చే విధంగా కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రే వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు. అది కూడా కొంచెం మస్లిన్ మిక్స్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి మనకి కుచ్చుల్లో అనేది చాలా దగ్గర దగ్గరగా ఇచ్చేసారు. దెన్ దీనికి అడిషనల్ గా మనకి ఏం చేశారంటే మనకి ఒక పీకో వర్క్ లాగా వేయడం జరుగుతుంది. పీకో అనేది ఇచ్చారనమాట, అంటే మనకి పోగులు బయటకు వెళ్లకుండా ఈ పీకో అనేది మనకి సేఫ్టీగా ఉంటుంది. అది కూడా కాంబినేషన్ ఏం చేశారంటే ఒక ఉలెన్ థ్రెడ్ లాగా యూజ్ చేస్తే ఈ పీకో అనేది ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ అనేది మనకి కాంబినేషన్ వల్ల వచ్చేస్తుంది. సో ఈ లేస్ అనేది, ఈ ప్యాచ్ అనేది, ఈ ఫ్రిల్స్ అనేవి మనకి 3 సైజ్ కూడా కంటిన్యూ అవుతాయి. 3 సైజ్స్ అంటే ఈ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర, పైన షోల్డర్ పార్ట్, అలాగే చూసుకుంటే కనుక కింద కూడా మనకి కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా యూజ్ చేశారు. మనకి ప్యాచ్ కూడా డిఫరెంట్ గా ఫ్రిల్స్ యూజ్ చేశారు. ఈ విధంగా మనకి కింద బోర్డర్ కూడా శారీ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్ గా శారీ లైట్ వెయిట్ గానే ఉంటుంది. మనకి చెక్స్ అనేది స్మాల్ చెక్స్ ఇచ్చారు. కలర్స్ అనేవి చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ఈ శారీస్ మనకి ఓన్లీ విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ లో 4 బ్రాంచెస్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. శారీ అంతా ఈ విధంగా ఉంటే మనకి శారీకి వారు శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, అంటే సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి. ఈ కుచ్చులు కూడా మనకి ఈ విధంగా హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి, అదర్వైజ్ బోట్ నెక్ కి వేసుకోవడానికి, బ్యాక్ మనకి డాట్స్ రూపంలో వేసుకోవడానికి ఈ విధంగా మనకి హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి ఈ విధంగా ఇచ్చేసారు. సో ఈ శారీకి 2 బ్లౌజెస్ అనేవి అవైలబుల్ లో ఉంచారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూస్తే కనుక రెడీమేడ్ బ్లౌజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు. కాంబినేషన్ చూడండి, మనకి ఈ విధంగా కాంబినేషన్ ఉంటుంది. అంటే శారీలో ఏదైతే ఫ్రిల్స్ గా కుచ్చులుగా వాడామో అదే ఫ్యాబ్రిక్ గల బ్లౌజ్ అనేది ఇచ్చారు. మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనీగా ఉంటుంది, కాటన్ అని చెప్పుకోవచ్చు. హ్యాండ్స్ కి కూడా ఈ విధంగా కుచ్చుళ్ళు అదే లేస్ ఇచ్చారు. మనకి చూడండి ఈ విధంగా టోటలీ పైపింగ్ కూడా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. బ్యాక్ బటన్స్ ఓపెన్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ బటన్స్ ఇచ్చారు. ఈ విధంగా టోటలీ రన్నింగ్ బ్లౌజ్ ఉంది, బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. సో హ్యాపీగా ఇదే బ్లౌజ్ వేర్ చేస్తే చాలా స్పెషల్ గా ఉంటుంది. శారీ అంతా కూడా డిజైనర్ శారీ అని చెప్పుకోవచ్చు. మరి 2 బ్లౌజెస్ వచ్చాయి డిజైనర్ శారీ. శారీ ప్రైస్ చూస్తే ఓన్లీ 1893 రూపీస్, 1893 రూపీస్ కి విఘ్నేశ్వర సిల్క్ లో మనకి ఈ డిజైనర్ శారీ అందుబాటులో ఉంది. మరి ఇందులో నెక్స్ట్ కలర్ ఏముందో అది చూసేద్దాం ఒకసారి. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక మనకి ఒక లైట్ పీచ్ ఆనియన్ షేడ్ పీచ్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. మనకి బిఫోర్ శారీ చూసాం కదా, శారీ అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం షిఫాన్ ఉంటుంది, అలాగే కొద్దిగా ఫ్యాబ్రిక్ లో ఆర్గన్జా కూడా మిక్స్ అవుతూ షైనీగా ఉంటుంది మనకి. నెక్స్ట్ బార్డర్ లో లేస్ చూసుకుంటే కనుక ఈ విధంగా లేస్ అనేది ఇచ్చారు, 3 రోస్ గల రోస్. అలాగే ఈ శారీకి ఫ్రిల్స్ చూసుకుంటే కనుక బ్లాక్ కలర్ ఫ్రిల్స్ విత్ పైపింగ్ చూడండి. మనకి ఏం చేశారంటే పీకో ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఈ పీకో ఫినిషింగ్ కూడా మనకి ఒక మంచి సిల్క్ థ్రెడ్, షైనీగా ఉండే థ్రెడ్ యూజ్ చేస్తూ అవుట్లైన్ పీకో అనేది మనకి శారీ కలర్ కాంబినేషన్ తో తీసుకుంటూ హైలైట్ చేశారు. ఈ ప్యాచ్ అనేది మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర, పైన షోల్డర్ పార్ట్, కింద శారీ ఎండింగ్ వరకు బాటమ్ లో ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఈ శారీకి మనకి ఏం చేశారంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు విత్ లేస్ ఇచ్చారు. సో బ్లౌజ్, ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే కనుక హ్యాండ్స్ కి వేసుకోవచ్చు, బోట్ నెక్ కి వేసుకోవచ్చు, బ్యాక్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ శారీకి. మరి నెక్స్ట్ ఏం చేశారంటే రన్నింగ్ బ్లౌజ్ తో పాటు మనకి డిజైనర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. శారీలో ఏదైతే మనము
ఫ్రిల్స్ చూసామో, కుచ్చులు చూసామో, ఆ కాంబినేషన్ గల ఆ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ గా ఇవ్వడం జరిగింది. చూడండి, బ్లౌజ్ అనేది మనకి ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు విత్ లేస్ అండ్ ఫ్రిల్స్ కూడా ఉంటాయి. మనకి కాంబినేషన్ కూడా బాగుంటుంది. బ్యాక్ బటన్స్ అనేది మనకి బ్లౌజ్ కి ఇవ్వడం జరిగింది. టాజిల్స్ కూడా ఇచ్చేసారు పీచ్ కలర్ కాంబినేషన్ తో. టోటల్లీ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ చూస్తున్నాము. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 1893 రూపీస్, 1893 రూపీస్ కి ఈ శారీ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. సో దీంట్లోనే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకో ప్యాటర్న్ ఉంది, కొద్దిగా వేరియేషన్ తో ఆ ప్యాటర్న్ ని ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి కొద్దిగా వెరైటీ మారింది అని చెప్పుకోవచ్చు. శారీలో కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి ఒక సీలో ఏదైతే కలర్స్ ఉంటాయో ఆ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, సీ బ్లూ కలర్ కాంబినేషన్ తో శారీ అంతా కూడా రన్ అవుతుంది. బిఫోర్ శారీ చూస్తే స్మాల్ చెక్స్ ఉన్నాయి. ఈ శారీలో వెరైటీ అంతా కూడా మనకు ఒక షిబోరి స్టైల్ ఆఫ్ డిజైనింగ్. శారీ అంతా కూడా మనకి షిబోరి వీవింగ్ తో లైక్ ఒక డిఫరెంట్ గా జిగ్జాగ్ డిజిటల్ డిజైన్ లాగా టోటల్లీ మనకి డిజైనర్ అంతా కూడా అని చెప్పుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా మనకి సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది. మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. టోటల్లీ మస్లిన్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు. సీ గ్రీన్ లో ఏ షేడ్స్ అయితే ఉంటాయో ఆ షేడ్స్ అనేవి ఇందులో చూడవచ్చు. సో ఈ శారీలో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫ్రిల్స్ పార్ట్, అంటే ఏదైతే కుచ్చుళ్ళు డిజైనర్ ప్రజెంట్ ట్రెండో ఆ కుచ్చుళ్ళు అనేది మనం చూస్తే కనుక ఒక ఫ్లోరల్ ప్రింట్ కాటన్ అనేది చూస్తున్నాము. ఈ ఫ్లోరల్ ప్రింట్ కాటన్ అనేది ప్యాచ్ గా ఇచ్చేస్తూ మనకి కుచ్చుళ్ళు చాలా దగ్గర దగ్గరగా పెట్టేశారు విత్ 3 స్టోన్స్ ఆఫ్ లేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హైలైట్ చేయడానికి మనకి పీకో అవుట్ సైడ్ ఫినిషింగ్ ఏం చేశారంటే శారీ కలర్ కాంబినేషన్ తో మనకి పీకో అనేది ఉంటుంది. అంటే ఎలాంటి డిస్టరెన్స్ లేకుండా ఈ పీకో అనేది కంఫర్టబుల్ గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ వల్ల మనకి హైలైట్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఈ కాంబినేషన్ మాత్రం సీ గ్రీన్ అనేది యూజ్ చేశారు. సో ఈ ప్యాచ్ ఈ పై ఈ వర్క్ అనేది మనకి ఏంటంటే 3 సైడ్స్ ఉంటుంది. పైన షోల్డర్ పార్ట్ లో ఉంటుంది, పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గరే ఉంటుంది, అలాగే కింద అంతా కూడా చూసుకుంటే మనకి కింద బాటమ్ శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. సో శారీ అంతా కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. డిజైనర్ శారీ కొంచెం లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే హెవీగా ఏం బరువు లేదు. శారీ ఎండింగ్ వరకు ఇదే డిజైనింగ్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు విత్ ఈ వర్క్, అంటే ఈ లేస్ కూడా ఉంటుంది, ఈ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది హ్యాండ్స్ కి అండ్ నెక్ కి యూజ్ చేయడానికి. దెన్ దీంతో పాటు మనకి ఇంకేం చేశారంటే రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది. శారీకి రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఇచ్చేసారు. చూడండి, ఈ శారీకి రెడీమేడ్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది మనకి. చూడండి, అంటే శారీ సో శారీకి బ్లౌజ్ చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ విత్ మనకి కంటిన్యూగా ఫ్రిల్స్ పార్ట్ అనేది ఇస్తారు. దెన్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. 2 in 1, అంటే ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ఈ బ్లౌజ్ అయినా రన్నింగ్ బ్లౌజ్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ బ్లౌజ్ విషయానికి వస్తే కనుక కాటన్ ఫ్లోరల్ ప్రింట్ గల మనకి వర్క్ గల వీవింగ్ గల బ్లౌజ్ అనేది ఇచ్చారు విత్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ ఇచ్చారు అక్కడక్కడ మనకి. అలాగే చూసుకుంటే టాజిల్స్ కూడా వెనక ఇచ్చేసారు. హ్యాండ్స్ కి కూడా ఈ విధంగా కుచ్చులు అనేది ఇచ్చేస్తూ లేస్ కూడా ఉంటుంది 3 స్టోన్స్. టోటలీ బ్యూటిఫుల్ రెడీమేడ్ బ్లౌజ్ శారీ అని చెప్పుకోవచ్చు. శారీ బాగుంది, రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు, నచ్చకపోతే రన్నింగ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, బ్యాక్ బటన్స్ కూడా ఇచ్చారు. టోటలీ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ చూస్తున్నాము. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1791 రూపీస్. డిజైనర్ శారీ 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో కూడా 1791 రూపీస్ కి ఈ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ లో అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్ లో ఇంకో డిజైనర్ శారీ చూస్తున్నాం. స్లైట్ చేంజెస్ ఉన్నాయండి. జస్ట్ బిఫోర్ లో షిబోరి లాగా వచ్చేసి అంతకు ముందు మనకి వచ్చేసి చెక్స్ వచ్చింది. దీంట్లో మనకి అడిషనల్ గా మిర్రర్ వర్క్ కూడా యాడ్ అయింది కాబట్టి ఈ శారీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. బ్యూటిఫుల్ డిజైనర్ శారీ విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ లో చూస్తున్నాం. శారీ కలర్ కాంబినేషన్ ఇయర్ మనకి ఒక సీ గ్రీన్ లాగా ఉంటుంది. శారీ అంతా కూడా సీ గ్రీన్ విత్ చెక్స్, నావీ బ్లూ లైన్స్ అనేవి చెక్స్ గా ఇవ్వడం జరిగింది. ఒక స్టిచింగ్ లాగా మనకి లైన్స్ అనేది స్మాల్ చెక్స్ అనేది నావీ బ్లూ తో ఇవ్వడం జరిగింది. సో శారీ అంతా కూడా స్మాల్ చెక్స్ కంటిన్యూ అవుతాయి. మనకి 3 సైడ్స్ గమనిస్తే కనుక మనకి కుచ్చుళ్ళు అనేవి చూసారా, 3 సైడ్స్ ఇదే డిజైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూస్తే కనుక 3 స్టోన్స్ గల ఒక లేస్ అనేది ఉంటుంది. దానికి అడిషనల్ గా మనకి కుచ్చుళ్ళు అనేవి పీచ్ కలర్ కాంబినేషన్ తో ఒక మస్లిన్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇచ్చారు. 2 షేడ్స్ వైట్ అండ్ పీచ్ కలర్ షేడ్ తో ఉంటుంది. అవుట్లైన్ మాత్రం మనకి సీ గ్రీన్ సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తూ పింక్ పీకో అనేది ఫినిష్ చేశారు. మనకి ఎలాంటి డిస్టెన్స్ లేకుండా ఈ పీకో అనేది కంఫర్టబుల్ గా ఉంటుంది. సో 3 సైడ్స్ కూడా ఈ ఫ్రిల్స్ అనేది కుచ్చుళ్ళు అనేది కంటిన్యూగా శారీ ఎండింగ్ వరకు ఉంటాయి, పైన మాత్రం షోల్డర్ పార్ట్ వరకు ఇస్తారు. సో చూసారా ఈ విధంగా ఉంటుంది. దెన్ అడిషనల్ గా మనకి ఒక పీచ్ కలర్ కాంబినేషన్ తో స్మాల్ మిర్రర్ వర్క్ అనేది అక్కడక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ స్మాల్ మిర్రర్ వర్క్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మనకి ఏం చేశారంటే టూ బ్లౌజెస్ ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది విత్ ఫ్రిల్స్ కుచ్చుళ్ళు ఉంటాయి. రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి కానీ నెక్ కానీ యూజ్ చేయడానికి. నెక్స్ట్ బ్లౌజ్ చూస్తే కనుక మనకి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ బ్లౌజ్, అది కూడా డిజైనర్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. చూసారా ఈ విధంగా బ్లౌజ్
అనేది ఉంటుంది. అంటే కాంబినేషన్ చూసారా, బ్లాక్ మనకి ఫ్రిల్స్ ఏదైతే ఇచ్చారో ఆ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది ఇచ్చారు. టోటల్లీ ఎల్బో స్లీవ్స్ ఇస్తూ మనకి కుచ్చుళ్ళు ఇచ్చారు, లేస్ ఇచ్చారు, అక్కడక్కడ మనకి శారీ కలర్ కాంబినేషన్ తో మనకి పైపింగ్ అనేది నెక్ ఇచ్చారు మనకి, అలాగే టాసిల్స్ కూడా ఇచ్చేసారు. టోటలీ బ్యాక్ బటన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. టోటలీ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీ మనం విఘ్నేశ్వర సిల్క్స్ లో చూస్తున్నాము. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 2 బ్లౌజెస్ తో విత్ డిజైనర్ బ్లౌజ్ శారీ ప్రైస్ 2,112 రూపీస్. 2,112 రూపీస్ కి ఈ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్ లో అందుబాటులో ఉంటుంది. అలాగే నేను కూడా వేర్ చేశానండి డిజైనర్ శారీ. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ వైజ్ కంఫర్టబుల్ గా ఉంది. డిజైనర్ శారీ కుచ్చులు కూడా ఉన్నాయి. ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ పింక్ ప్యాచ్ అనేది ఇచ్చారు. విత్ లేస్ కూడా ఉంటుంది. ఈ శారీ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక డిజైనర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. అంటే మనకి ఏదైతే కుచ్చుల్లో ఇచ్చారో అదే ఫ్యాబ్రిక్ మనకి అదే క్లాత్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేస్తారు. విత్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు, అలాగే కుచ్చులు కూడా ఇచ్చేసారు. బ్యాక్ బటన్ ఉంటుంది మనకి, అలాగే టాసిల్స్ కూడా ఎల్లో పైపింగ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. టోటలీ ఈ విధంగా మనకి ఈ శారీ కూడా విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ లో అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, డిజైనర్ శారీస్ ఫ్యాబ్రిక్ వైజ్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. మీరు వరీ చెందాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకుంటే ఈ నెంబర్స్ కి కాల్ చేసి బుక్ చేయండి. అదర్వైజ్ ఏం చేస్తారు, విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ని విజిట్ చేయాలనుకుంటే 4 బ్రాంచెస్ ఉన్నాయండి. నియర్ బై బ్రాంచ్ అంటే ఇంటికి ఏది దగ్గరలో ఉంటే నియర్ బై ఆ బ్రాంచ్ కి వెళ్ళి విజిట్ చేయవచ్చు. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ESI మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఉంటుంది. నెక్స్ట్ కుక్కడపల్లి మెయిన్ రోడ్, అలాగే కొత్తపేట దిల్షుక్ నగర్ మెయిన్ రోడ్, ECIL AS రావనగర్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ని. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై.